నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. తెలుగుదేశం ప్రభుత్వంలోనే బట్టల కులస్తులకు న్యాయం జరుగుతుందే తప్ప ఇక ఏ ప్రభుత్వంలో వారికి న్యాయం జరగదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బట్టల సంఘానికి అన్యాయం తప్ప న్యాయం చేసిన వారే లేరని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బడ్జెట్ కేటాయించి బట్టల సంఘానికి న్యాయం చేశారని అఖిల భారత బట్టల ఫెడరేషన్ చైర్మన్ మురళి అన్నారు. అద్దంకి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో బుధవారం బట్టల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బండారు పుల్లారావు, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా శ్రీనివాసులు మరియు పలువురిని ఎన్నుకోగా వీరిని ఫెడరేషన్ చైర్మన్ మురళి, బట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపు నాగేశ్వరరావు కలిసి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ మురళి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో సరైన కమిటీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంతా సక్రమంగా వినియోగించుకోవటంలో వెనకబడి ఉన్నారని, జిల్లాకు వస్తున్న నిధులు వినియోగించుకోవాలంటే అందరూ ఏకమయ్యి కమిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డర కులస్తుల కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వడ్డర కులస్తులు నిన్నటి వరకు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫెడరేషన్ ఏర్పాటు చేసి అధిక శాతంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని మురళి తెలిపారు. వచ్చే ఎన్నికలలో వడ్డర కులస్తులకు రిజర్వేషన్ కల్పించబోతున్నారన్నారు. ఆ నూతన కమిటీ గారు ఇప్పుడే మీ ఆధ్వర్యంలోనే కదా మరి ఎన్ని చేసి మరి ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన యొక్క ఆదేశాలు, ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క ఆత్మ విశ్వాసం మరి నెరవేరేట్టుగా, ఈ ప్రజలకు అందేట్టుగా, చేరువయ్యేట్టుగా మేమందరూ కూడా కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడు మరి మా జిల్లా కార్యవర్గం మా పాలక మండలం అన్ని పనిచేసి ఇప్పుడే నూతన అధ్యక్షుని గారు ఎన్నిక చేయబడుతుంది. అందుకని దయచేసి మీకు అందరికీ కూడా మా కులస్తులకందరికీ జాతి బిడ్డలకందరికీ కూడా ఒకటే తెలియజేసింది, పదవుల కోసం పాదులు ఆడకూడదు కానీ ప్రజల కోసం పాదులు ఆడి పనిచేయండి, పదవులు ఎత్తుక్కుంటూ వస్తాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు దేవలమూరి గారు కూర్చోండి అంటే ప్రజల కోసం పనిచేయడం వల్ల ఈ వడ్డల ఆత్మ గౌరవానికి చైర్మన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దగ్గర మీ మీడియా ద్వారా కూడా పత్రికలు మా కులస్తులకు అంతా తెలియజేస్తూ, ఈరోజు తాత్కాలికంగా అధ్యక్షుడిని వర్కింగ్ కమిటీ మరి మెయిన్ కమిటీని మరి మా రాష్ట్ర అధ్యక్షుడు మేము అందరూ కూడా వచ్చిన ఎన్నిక చేయబడుతుంది. మరి త్వరలోనే వీళ్ళు అన్ని కమిటీలు వేస్తేనే పూర్తి కమిటీని కూడా ఏర్పాటు చేసి బాధ్యతగా ముందుకు తీసుకుపోయి మరి సరైన ప్రతిష్టంగా ఈ జిల్లాని మరి పేదరికమే లేకుండా మరి ప్రకాశం జిల్లాని వడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మేమంతా కూడా పనిచేస్తాం. మరి ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే ఇచ్చేసిన దాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో వడ్డెలను ఎస్టీలో చేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. దాని మీద మనకు జరిగినటువంటి రీ బడ్జెట్ మీద ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు మమ్మల్ని ఎస్టీలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మనం అడిగినందువల్ల మరి అచ్చెన్నాయుడు గారు, మరి కాలువ శ్రీనివాసులు గారు, మరి అదేవిధంగా క్రిమిడి కాలువ వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా సంచార జాతులండి, వాళ్ళు చాలా ఎడగబడినటువంటి కులం, వాళ్ళని ఎస్టీలో చేర్చాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో కూడా ఎస్టీలో చేర్చడానికి ఒక కమిటీ వేసి ఒక 2 నెలల్లో నివేదిక తెప్పించుకొని మిమ్మల్ని కేంద్రానికి పంపించడానికి కూడా మేము ముందున్నామని చెప్పి చెప్పాడు. మీ కోరికల్లా ఒకటే, సంచార జాతులకు ఉన్నటువంటి వడ్డలను ఎస్టీలో చేర్చాలి. మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 4 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, 4 మున్సిపల్ చైర్మన్లు, మరి అదేవిధంగా ఫెడరేషన్ ఇచ్చారు మాకు. ఫెడరేషన్ నుంచి మరి నిధులు కూడా ఒక 82 కోట్లు ఇచ్చారు. ఫెడరేషన్ కాకుండా కార్పొరేషన్ ఇచ్చి 1000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ప్రకాశం జిల్లాలో ఉన్న 60 సిండికేట్ బ్యాంక్ బ్రాంచీలలో అధిక శాతంలో రైతులకు రుణాలు ఇచ్చారని, అద్దంకి సిండికేట్ బ్యాంకులో కూడా అధిక మొత్తంలో రుణాలు ఇచ్చినట్లు బ్యాంక్ మేనేజర్ వారి దృష్టికి తీసుకుని రావడం జరిగిందని సిండికేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ హరీష్ బాబు అన్నారు.
అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిండికేట్ బ్యాంక్ 4వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మరియు వ్యాపారవేత్తలు ఖాతాదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ హరీష్ బాబు, వ్యవసాయ శాఖ ఏడీఏ మాల కొండారెడ్డి పలువురు హాజరయ్యారు. సిండికేట్ బ్యాంక్ 4వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలకు సుమారు 6 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయగా లబ్ధిదారులకు రీజనల్ మేనేజర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. జరిగిన కార్యక్రమంలో ఆర్ఎం మాట్లాడుతూ, గతంలో అద్దంకి సిండికేట్ బ్యాంక్ వ్యాపార లావాదేవీలు 30 కోట్ల రూపాయలు ఉండగా బ్యాంక్ మేనేజర్ గా సాంబశివరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. సిండికేట్ బ్యాంక్ లో ఎక్కువగా రైతులకు వ్యాపారవేత్తలకు రుణాలు ఇస్తున్నారని, డాక్రా గ్రూప్ సభ్యులకు కూడా రుణాలు ఇచ్చారన్నారు. లక్షలోపు రైతులు తీసుకున్న రుణాలకు సంవత్సరంలో చెల్లిస్తే వడ్డీ ఉండదని హరీష్ బాబు తెలిపారు. బంగారంపై 30% వడ్డీతో రుణాలు ఇస్తున్న ఏకైక బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ అన్నారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే కొత్త రుణాలు మంజూరు చేస్తారన్నారు. ఇలాంటి మీటింగ్లు పెట్టడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక బ్యాంక్ కి కస్టమర్స్ కావచ్చు, రైతులు కస్టమర్స్, రైతులు కూడా కస్టమర్స్, వాళ్ళకి బ్యాంక్ స్టాఫ్ మధ్య మంచి సంబంధాలు ఉండాలి. అంటే ఇందాక నేను విధంగా ఈ సిండికేట్ బ్యాంక్ నేను చూసిన ఆలోచిస్తున్న చాలా రోజులు అప్పుడు చెప్పారు. అంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి. సో గ్రామీణ ప్రాంతాల రైతాంగం ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళకి రైతులకి ఇవ్వకుండా మరి అడిగినంతగా వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం లోన్లు ఇస్తే చాలా బాగుంటుంది. కానీ చాలా చోట్ల బ్యాంకర్స్కి రైతులకి మధ్య అంత మంచి అండర్స్టాండింగ్ ఉండదు. అంటే రైతులు చాలా చోట్ల మాకు చెప్తుంటారు అన్నమాట, చెప్తూ ఉంటారని అవే ఇవి లోన్లు ఇవ్వరని చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఇప్పుడు చోట్ల సార్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో రైతులకి ఏంటంటే 1 లక్ష రూపాయల లోపు లోన్ తీసుకుంటే వడ్డీ కట్టాల్సి కట్టించుకోవచ్చు సార్. మిగతా అన్ని చేస్తున్నారు వడ్డీ కట్టించుకుంటున్నారు. కట్టించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లో బాగుంటుంది. అంటే నేను మీ బ్యాంక్లో నాకు తెలియదు, అది ఒక ప్రాబ్లం. అంటే ఇన్ కేస్ ఆ రైతులు ఏంటంటే ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మన ల్యాక్ ప్రూఫ్ అయితే వడ్డీ కట్టాల్సిన పని లేదు. వాస్తవం అయితే 1 లక్ష దాటితే 1 లక్ష నుంచి 3 లక్షల దాకా పావాలి. సో ఇది ఏంటంటే 1 లక్షలు అసలు పెట్టుకుంటే రైతులకి ఆ స్కీమ్ పేరు మామూలుగా నాకు బాగా పొరగింది ఆటాడుతున్నాయంటే వైఫల్యం. సో కాబట్టి ఇంత ముందున్న మేనేజర్ లాగా కాకుండా ఈ బ్రాంచ్కి ఆ చిన్నపిల్లల లాగానే బాగా పొరగెట్టి కస్టమర్స్ కూడా పరిగెట్టించి పనులు చేసేటటువంటి మేనేజర్ని మీకు ఇచ్చారు. ఆ ఒక దీంతోనే కేవలం 30 కోట్లు ఉన్న 34 కోట్లు ఉన్న మార్చి బిజినెస్ ఇప్పటికీ ఫిబ్రవరి లోపల 50 కోట్ల దాకా అందించండి. అంటే కేవలం మేనేజర్ ఒకటి ఉంటే లోన్ ఇస్తారంటే వాళ్ళు డబ్బులు తీసుకుని గాంగా పెట్టుకోవడం రావటం లేదు. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మంచి లబ్ధిదారులనే ఎంచుకొని బ్యాంకు డబ్బులు అంటే బ్యాంక్ డబ్బులు బ్యాంక్ డబ్బులు కాబట్టి మీ డబ్బులే, ప్రజల డబ్బులే మేము తీసుకుంటాం. ఇందాక మా పెద్ద ఆయన అన్నారు, ప్రజల డబ్బులు మీ దగ్గర దాచుకుంటాం, కావాల్సినంత క్యాష్ ఇప్పించండి. సరే మీ డబ్బులు మా దగ్గర పెడితే దానికంత ఎక్కువ వడ్డీతో జనానికి ఎవరైతే మంచి లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే తీసుకునే డబ్బులు మంచిగా రిటర్న్ కడతారో, కిస్తులు వాయిదా వేయకుండా కడతారో, అటువంటి వాడిని మనం ఎన్నిక చేసుకొని గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్లో మనకి ఇచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లో శాంక్షన్ చేయించుకొని సింగరగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద పూజా ద్రవ్యములు మరియు కూల్ డ్రింక్స్ అమ్ముకున్నటకు షాపు నెంబర్ 1 భక్తులకు సమర్పించే కొబ్బరి చిప్పలు పోగు చేసుకుని భద్రపరిచేందుకు షాపు నెంబర్ 2 మరియు భక్తులకు ఫోటోలు తీసి రుసుము వసూలు చేసుకునేందుకు బుధవారం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అన్నదాన మండపంలో బహిరంగ బేలం నిర్వహించగా పూజా ద్రవ్యములు మరియు కూల్ డ్రింక్స్ అమ్ముకునేందుకు వీరాస్వామి అని 2,48,000 రూపాయలకు బహిరంగ బేలం ద్వారా దక్కించుకున్నారు. గత ఏడాది 1,60,000 రూపాయలకు పాట పాడగా ఈ ఏడాది 2,48,000 రూపాయలకు పాట పోయింది. కొబ్బరి చిప్పలు పోగు చేసుకుని షాపు నెంబర్ 2 భద్రపరుచుకునేందుకు వీరాస్వామి అని 1,00,000 రూపాయలకు పాట పాడి బేలం తగ్గించుకున్నారు. గత ఏడాది 96,000 రూపాయలకు పాట పోగా ఈ ఏడాది 1,00,000 రూపాయలకు పోయింది.
భక్తులకు ఫోటోలు తీసి రుసుము వసూలు చేసుకునేందుకు ఆంజనేయులు అనే వ్యక్తి 13,500 రూపాయలకు బహిరంగ వేలం ద్వారా హక్కు పొందారు. బహిరంగ వేలం పాటలు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి మరియు ఈవో శ్రీనివాసరావు సమక్షంలో జరిగాయి. అలాగే ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంకు చెందిన షాపు నెంబర్ 1, 2, 3, 4 మరియు 10, 11 బొమ్మలు అమ్ముకునేందుకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించగా పలువురు హాజరయ్యి వేలంలో పాల్గొన్నారు. బొమ్మలు అమ్ముకునేందుకు షాపు నెంబర్ 1, 2, 3, 4, 10, 11 పోలశెట్టి బాలసుబ్రహ్మణ్యం 8,50,000 రూపాయలకు పాట పాడి వేలం దక్కించుకోగా గత ఏడాది 13,10,000 రూపాయలకు పాట పోగా గత ఏడాది కంటే ఈ ఏడాది దేవస్థానంకు అధిక మొత్తంలో నష్టం వాటిల్లింది. అలాగే తలనీలాలు పోగు చేసుకునేందుకు డి సిద్ధయ్య అనే వ్యక్తి 24,00,000 రూపాయలకు పాట పాడి హక్కు పొందారు. గత ఏడాది 21,00,000 రూపాయలకు పాట పోగా ఈ ఏడాది 3,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది. భక్తుల ఫోటోలు తీసి రుసుము వసూలు చేసుకునేందుకు సర్వశెట్టి శ్రీనివాసరావు 1,00,000 రూపాయలకు పాట పాడి హక్కు దక్కించుకున్నారు. బహిరంగ వేలములు మాలకొండ దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోదండ రామరెడ్డి సమక్షంలో జరిగాయి. స్వామివారి దేవస్థానం శంకర పండుగ సంబంధించి ఈరోజు అనగా 14/3/2018 బుధవారం ఉదయం 10 గంటలకు దేవస్థానం కార్యాలయం వద్ద ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు పాట, అట్లాగే పూజా ద్రవ్యములు కూల్ డ్రింక్స్ అమ్ముకునేటువంటి షాపు పాట, ఫోటోలు తీసుకోవటానికి 2018-19 సంవత్సరానికి వేలం పాటలు ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ వారి పర్యవేక్షణలో వేలం పాటలు నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం ఈ కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే పాటకి 100,000 రూపాయలు ఎత్తుపాట పాడి ఉన్నారు. ఈ సంవత్సరం 100,000 రూపాయలు పాట వచ్చింది. గత సంవత్సరం పూజా ద్రవ్యాల షాపుకి 1,65,000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఈ సంవత్సరం 2,48,000 రూపాయలు ఎత్తుపాట పాడి ఉన్నారు. అట్లాగే ఫోటోలు తీసుకునే హక్కుకి గత సంవత్సరం ఎవరూ పాట ముందుకు రానందువల్ల నిలుపుదల చేయటం ఉంది. ఈ సంవత్సరం 13,500 రూపాయలు హెచ్చుపాట వచ్చున్నది. ఈ పాటలన్నీ దేవస్థానానికి హెచ్చుగా ఆదాయం వచ్చినట్టుగా నమోదు చేయడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల కోసం కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయగా 2016-17, 17-18 సంవత్సరంలో కార్పొరేషన్ రుణాలు మంజూరు అయిన లబ్ధిదారులకు బ్యాంక్ వారు నేటికి రుణాలు అందచేయలేదని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి గంగయ్య తెలిపారు. అద్దెంకి పట్టణంలోని అభ్యుదయ నగర్ లో ఉన్న సుందరయ్య భవనంలో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జరిగిన సమావేశంలో గంగయ్య మాట్లాడుతూ అద్దెంకి పట్టణంలో మరియు మండలం పరిధిలోని అధిక శాతంలో కార్పొరేషన్ రుణాలు మంజూరు కాగా రుణాల కోసం ఎంపిక అయిన లబ్ధిదారులకు కార్పొరేషన్ నుంచి సబ్సిడీ మంజూరు కాగా బ్యాంక్ వారు మాత్రం ఇప్పటికీ రుణం డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ చుట్టూ లబ్ధిదారులు తిప్పుకుంటూ ఉన్నారని, అద్దెంకిలో కొంతమంది బ్రోకర్లు తయారయ్యి రుణాల కోసం బ్యాంకు చుట్టూ తిరిగే వారి వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి రుణాలు ఇప్పిస్తామంటూ 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారని గంగయ్య తెలిపారు. బ్యాంక్ వారికి లబ్ధిదారులపై నమ్మకం లేనప్పుడు సబ్సిడీ అంతవరకు లబ్ధిదారుల అకౌంట్ లో జమ చేస్తే ఏదో విధంగా వ్యాపారం పెట్టుకుని జీవనం కొనసాగిస్తారని గంగయ్య చెప్పారు. బ్యాంకర్లు స్పందించి కార్పొరేషన్ రుణాలు మంజూరు అయిన వారికి వెంటనే రుణాలు ఇవ్వాలని, లేకపోతే బ్యాంకులను ముట్టడిస్తారని హెచ్చరించారు. మన అద్దంకి టౌన్లోను మండలంలోను కార్పొరేషన్ రుణాలు మంజూరైనవి. ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఇట్లా వివిధ కార్పొరేషన్ ద్వారా పేదలకు రుణాలు మంజూరైనవి. ఈ రుణాలుని లబ్ధిదారులకు అందించడంలో లేకుంటే వీటిని గ్రౌండింగ్ చేయించడంలో అధికారులు, బ్యాంకర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కనీసం 40% మంది లబ్ధిదారులకు కూడా ఇవి అందనటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకర్లు, ఇతర అధికారులు పదే పదే పేదల్ని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో యూనిట్ కాస్ట్లో 90% సబ్సిడీ అమౌంట్ బ్యాంకులకు ఆల్రెడీ 3-4 నెలల క్రితమే వచ్చింది. మిగతా 10% లోన్ ఇవ్వడానికి బ్యాంకర్లు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అట్లనే ఇతర అధికారులు కూడా దీన్ని పూర్తి చేసి సకాలంలో వాటిని గ్రౌండింగ్ చేయించాలి అనేటువంటి ఆలోచన తక్కువగా ఉంది. గతంలో అయితే కమిషనర్ గారు కూడా చెప్పారు, మేము 100% గ్రౌండింగ్ చేపిస్తాం, గతంలో లాగా కాదు అని చెప్పేసి. ఈరోజు పరిస్థితి చూస్తే 40% కూడా గ్రౌండింగ్ కానటువంటి పరిస్థితి ఉంది. అట్లనే
దీంట్లో కొంతమంది బ్రోకర్లు కూడా బయలుదేరి ఈ లబ్ధిదారుల దగ్గర నుంచి 5 నుంచి 10,000 దాకా వసూలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉంది, లబ్ధిదారులకి వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలు వచ్చినటువంటి దానికి ఆ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయించాలి. బ్యాంకర్లు షూరిటీల పేరుతోటి రకరకాల పేర్లతోటి నో డ్యూ సర్టిఫికెట్ల పేరుతోటి వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని ఆ పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా ఆ రుణాలను గ్రౌండింగ్ చేయించడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేస్తూ కార్పొరేషన్ రుణాలు, ప్రత్యేక బడ్జెట్ మంజూరు, కార్మికులకు పనిముట్లు వంటివి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నిపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. అద్దంకి ఆర్ఎన్బి బంగ్లాలో బుధవారం అద్దంకి పడిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏఎస్ఎన్తో మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం ఆదరణ 2 పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 2,25,000 మంది కార్మికులకు బ్యాంకర్లతో సంబంధం లేకుండా యూనిట్లు మంజూరు చేస్తున్నారని శ్రీనివాసాచారి తెలిపారు. బీసీ సంఘ కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనిట్లు మంజూరు చేస్తారని, ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో పరికరాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని, కార్మికులు అందరూ హాజరయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. విశ్వబ్రహ్మణ్ కార్పొరేషన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ కు విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ధన్యవాదములు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల సంక్షేమం కోసం ఆదరణ పథకం గతంలో పెట్టాడు. మళ్ళీ ఈ ఏడు కూడా ఆదరణ 2 కింద దాన్ని రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లాంచ్ చేస్తూ ఈ వస్తువు ప్రదర్శనశాల అంటే ఎగ్జిబిషన్ టైప్లో ఈ అధునాతనమైన టెక్నాలజీ తగ్గట్టుగా కొత్త పనిముట్లని ఈ అట్టడుగున్న బీసీలకి అంటే ఈ రాష్ట్రంలో 125 కులం వాళ్ళు ఉన్నారు, అంటే కుల వృత్తులు కానీ వివిధ చేతి వృత్తులు కానీ వ్యాపార వృత్తులకు సంబంధించిన పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారికి బ్యాంకుతో లింకేజ్ లేకుండా 10,000 నుంచి 30,000 వరకు యూనిట్ కాస్టు 10,000, 20,000, 30,000 పెట్టారు. దీనిలో 70% సబ్సిడీ, 20% ఎన్ఎస్ఎఫ్డి ఎన్బిసిఎఫ్డిసి ఫండింగ్, 10% ఓన్ కంట్రిబ్యూషన్. ఈ స్కీమ్ మీద గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆల్రెడీ రేపు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. తదుపరి 1వ తేదీ ఏప్రిల్ నుంచి దీన్ని మున్సిపల్ స్థాయి, గ్రామస్థాయి, మండలాల్లో అమలుకి ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా రేపు మున్సిపల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ అన్ని రకాలైన దాదాపు 300 స్టాల్స్ పెడుతున్నారు. దీనికి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు కానీ ఆ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ వచ్చి ఆ ప్రదర్శనశాలలో వాళ్ళు చూసుకొని వాళ్ళు అవసరమైన యూనిట్స్. 2018-19 సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు సబ్సిడీ రుణాలుగా మంజూరు చేసి ఉన్నారు. దానికి మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఆయా వృత్తులకు సంబంధించి కావలసిన దాన్ని గ్రూపులుగా చేరి ఆ గ్రూపుల్ని సద్వినియోగం చేసుకుని బ్యాంకుల ద్వారా సబ్సిడీ పొందుతారని చెప్పి, అట్లాగే మన కులం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిసినందుకు, అట్లాగే మన రాష్ట్ర మన శాసనసభ్యుడు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ఈ ఏర్పాట్లు చూసినందుకు, మన మీద అన్ని కావాల్సిన ఇళ్ల స్థలాలకు కానీ దేనికైనా మనకు సహకారం అందిస్తున్నందుకు మన విశ్వబ్రాహ్మణ కులస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. గురువారం నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కొరిసిపాడు మండల విద్యాశాఖ అధికారి పొన్నయ్య పరీక్షా కేంద్రాలను బుధవారం పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పొన్నయ్య మాట్లాడుతూ, మండలంలోని 3 కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేందుకు ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జబ్లింగ్ పద్ధతిలో ఇన్విజిలేటర్ ప్రక్రియ ఉంటుందని పొన్నయ్య తెలియజేశారు. మొత్తం మీద 470 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష హాల్లోకి రావాలని పొన్నయ్య కోరారు. కొరిసపాడు మండల పరిధిలో 3 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి. ఒకటి జడ్పీహెచ్ఎస్ రావినూతల, జడ్పీహెచ్ఎస్ మేదర్మెట్ల, సెయింట్ ఆర్నల్ పబ్లిక్ స్కూల్ మేదర్మెట్ల. ఈ 3 పాఠశాలలో 470 మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ ఉన్న సెంటర్లు అన్నింటిలో కూడా పిల్లలందరికీ బల్ల సౌకర్యాలు ఉన్నాయి. మంచినీటి సౌకర్యము, టాయిలెట్ సౌకర్యము, అలాగే వెంటిలేషను, అన్ని సౌకర్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన చీఫ్లు, డిపార్ట్మెంట్లు అందరూ కూడా రేపు ఎగ్జామినేషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది.
మా మండల పరిధిలో పనిచేస్తున్న పాఠశాల నుంచి ఇన్విజిలేటర్లు అందరూ వేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా 9 గంటలకే ఈ సెంటర్లో రిపోర్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఎగ్జామినేషన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిగించడానికి అన్ని సౌకర్యాలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. మార్చి 14 ఉష్ణోగ్రత అత్యధికంగా 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. ఒంగోలు, సింగరాయికొండ, అద్దంకి వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. చీరాల వర్షపాతం లేదు. ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. మార్చి 15 ఉష్ణోగ్రత అత్యధికంగా 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. ఒంగోలు, సింగరాయికొండ, అద్దంకి వర్షపాతం లేదు. ఆకాశం మేఘావృతమే ఉండవచ్చును. చీరాల వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. రైతులకు ఆచార్య ఎన్జీ రంగం వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వరి పండించే రైతులకు గమనిక. వరిలో కాండం తొలుచు పురుగు కనిపిస్తోంది. నివారణగా క్లోరిపైరిఫాస్ 2.5 గ్రాములు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే చౌడు భూమిలో వరి పండించే రైతులు ఎకరానికి 200 కిలోల జిప్సంను పైపాటుగా వేయాలి. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-88 నందు సంప్రదించవచ్చును. ఏసు సమాప్తం. నమస్కారం.